అందరికీ శనార్తులల్లా హ్యాపీ వీకెండ్. అవును షాయిల్ కాఫీ లైనయా, రెడీగా ఉన్నారు కదా ముచ్చట్లు ఇనానికి. ఏమాత్రం లేట్ చేయకుండా చిన్నమ్మ ముచ్చట్లు షురు చేసేద్దాం. మన గ్లోబల్ స్టారు ప్రియాంక చోప్రా, నిక్ జోనసు తల్లిదండ్రులు అవుతున్నారు. సూరోగసి ద్వారా ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యిండ్రు. ఇంకా ఈ విషయాన్ని ప్రియాంక నిక్కు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు వాళ్ళ అభిమానులతోని. వాళ్ళకి ఆడపిల్ల పుట్టినట్టు టాక్ వినిపిస్తున్నది. ఇక కాలిఫోర్నియాలో ఒక హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సమాచారము. ఇక ఈ సంతోషకరమైన సమయాన్ని ఆమె కుటుంబ సభ్యులతోటి గడపాలనుకుంటున్నట్టు చెప్పింది ప్రియాంక. 2018లో ప్రియాంక నిక్కును పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజస్థాన్లో 3 రోజుల పాట అయింది ఇలా పెళ్లిలొల్లి. ఇక ఇంకో దిక్కు ప్రియాంక నిక్ దంపతులకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఫ్యాన్స్ అందరూ వాళ్ళకి విషెస్ చెప్తున్నారు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరికి ఇంటలేడు. సాయిన్మాల మీద సాయిన్మాల్ చేసుకుంటా ఇరుగా తీస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్తో కలిపి మొత్తం 5 సినిమాలు ఉన్నాయి ప్రభాస్ చేతుల. ఇవే కాకుండా ఇంకో 3 సైన్మాలు చేసేందుకు కూడా ఈ బాహుబలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. వాటిలలో ఒక సైన్మాని మైత్రి మూవీ మేకర్ బ్యానర్లా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఇంకో దిక్కు దిల్ రాజ్తో కూడా కలిసి ప్రభాసు ఒక సైన్మా తీస్తున్నాడు అని ఇన్ఫర్మేషను. ఇక ఇవే కాకుండా మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీని కూడా ప్రభాస్ చేస్తున్నాడు అని తెలుస్తున్నది. దీనికి రాజా డిలెక్స్ అని పేరు అనుకుంటున్నారట. ఇంకా ఇవే కాకుండా సలారు, ఆది పురుషు, ప్రాజెక్ట్ కే స్పిరిటు సాయన్మాలు కూడా ప్రభాస్ చేతులు ఉన్నాయి. ఇక ఇవన్నీ ఆయన ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని నేను గిట్ట ఎదురు చూస్తున్నా. ఇక గిదబ్బా సాయన్మా స్టార్లా లొల్లి ముచ్చట్లు. ఇంకా ఇట్లాంటి సాయన్మా ముచ్చట్ల కోసం చూడురి చిన్నమ్మ ముచ్చట్లు మా తెలుగు నో ఛానల్లా. రోజు చెప్తున్నాను ఇసుక్కోర్రి, నన్ను తిట్టుకోనరి, కానీ లైక్ కొట్టి షేర్ చేసుడు మర్చిపోకుర్రి. ఏమంటున్నా ఉంటాం అలా.